శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి వారి చరిత్రలో అయ్యప్ప స్వామి దీక్షా నియమాలలో కొన్ని ప్రత్యేకతలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలలో అయ్యప్ప స్వామి ఎన్నో అవతారము మనము అష్టోత్తరం చేసేటప్పుడు చాలామందికి సందేహాలు ఉంటాయి ఎందుకంటే శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్ర ధర్మశాస్తే నమ ఇది అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళిసం పూర్ణం అని చదువుతాం అంటే మనం అయ్యప్ప స్వామినేమో బ్రహ్మచారిగా కొలిచేట సందర్భంలో ఈ యొక్క అష్టోత్తరం చదివినప్పుడు పూర్ణాంబ పుష్కలాంబా సమేత హరిహరపుత్ర ధర్మశాస్తే నమ అని అన్నప్పుడు ఆయన కళ్యాణమైన వాడిగా మనం అక్కడ దాంట్లో చదువుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది అదేవిధంగా మనం నమస్కార శ్లోకాలు చెప్పేటప్పుడు భూతనాథ సదానందర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమ అని చదువుతాం అంటే అసలు భూతనాథ సదానంద అనే ఆ శ్లోకాన్ని చెప్పడానికి గల ఆంతర్యం ఏమిటి ఇప్పుడు వాటన్నిటి గురించి చర్చించుకుందాం ముఖ్యంగా మనం అష్టోత్తర శతనామావల్లో అయ్యప్ప స్వామి అష్టోత్తరం పూర్తవ్వగానే పూర్ణాంబ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమ ఇది అయ్యప్ప స్వామి అష్టోత్తర నామాలు సంపూర్ణం అని అంటే దాని అర్థం ఏంటంటే అయ్యప్ప స్వామి జన్మకు ముందు ధర్మశాస్త్రగా అవతరించాడని దాని అర్థం అనమాట దానికంటే ముందు మొట్టమొదటిగా అవతారము భూతనాథుడు అది ఎలా చెప్పగలరు గురువుగారని మీకు సందేహం వచ్చినట్లయితే మనకి ప్రథమ గణాలకు అధిపతిగా ప్రథమ పూజ్యుడిగా గణపతిని ఎలా అయితే నియమించారో శివ సాంప్రదాయంలో ఈశ్వరు యొక్క సంతానంలో అదేవిధంగా దేవగణాలకు సంబంధించిన అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా ప్రథమ పూజ్యుడిగా గణాలకు గణపతిని దేవగణాలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భూతగణాలకు అధిపతిగా భూతనాథుణ్ణి నియమించడం జరిగింది అయ్యప్ప స్వామి వారి జన్మరహస్యంలో మొట్టమొదటి అవతారము భూతనాథుడు ఆ తర్వాత ఆయన కలియుగంలో ధర్మస్థాపనకయ్యి ధర్మశాస్త్రగా అవతరించడం అనేది జరుగుతుంది ధర్మశాస్త్రకు అయింది అది పూర్ణాంబ పుష్కలాంబ అనే దేవతలతోటి ఈ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్తే నమ అంటాం అంటే అష్టోత్తరం చేసేదేమో మనం ధర్మశాస్త్రకి దీక్షా నియమాలు పాటిస్తున్నది మాత్రం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి బాల మణికంఠుడుగా ఉండి పన్నెండేళ్ల బాలుడుగా ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గణాలకు అధిపతిగా భూతనాథుడు తర్వాత భూతనాథుడు ధర్మశాస్త్రగా అవతరించడము ధర్మశాస్త్ర తర్వాత అయ్యప్ప స్వామిగా మనం దీక్షా నియమాలను పాటిస్తూ ఆచరించడం అనేది అయ్యప్ప స్వామి మాలధారణ సాంప్రదాయంలో ఇప్పటి వరకు మనం చూస్తున్న విషయాలు ఇవి ఇందులో భాగంగా అయ్యప్ప స్వామిని మనం ఆరాధించడానికి ఎటువంటి నియమాలను ఆరాధించాలి ఇప్పుడు చాలామంది ఎన్నోసార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ కొత్తగా దీక్షధారణ చేసే సందర్భంలో అన్ని సందేహాలతోనే ఉంటుందన్నమాట మనం దీక్ష నియమాలను అయ్యప్ప స్వామికి మనం దీక్షా నియమాలలో ఎటువంటి ఆటంకం లేకుండా గనక ఆచరించగలిగితే ఎంత గొప్ప జీవితాన్ని మనం పొందుతామో అంత గొప్ప జీవితాన్ని గొప్పగా పొందాలి అని అంటే అయ్యప్ప స్వామి వారి విశిష్టత గురించి తెలుసుకోవాల్సిందే అందులో ప్రధాన భాగంగా మనం ఈ యొక్క తెల్లవారుజామునే అంటే బ్రాహ్మీ ముహూర్త సమయానికి ముందే మనం లేచి స్నానమాచరించి ముహూర్త సమయంలో పూజాది క్రతువులన్నీ పూర్తి చేయాలి మొట్టమొదటి నియమం అది తరువాత రెండవది ఏకభుక్తం అంటే ఏకభుక్తాన్ని ఒక్క పూట భోజనం చేయడాన్ని మనం ఖచ్చితంగా ఆచరించాలి అయ్యప్ప స్వామి దీక్షా నియమాలలో ఏకభుక్తానికి చాలా విశిష్టత ఉంది మరొక అంశంలో సవిరంగా తెలియజేస్తాను అదేవిధంగా తర్వాత భూసేనం నేల మీద పడుకోవాలి మనకి ఎంత రాజభోగాలు అనుభవించే తాహత ఉన్నప్పటికీ కూడా భూసేనం అనేది ఇందులో ప్రధానంగా పాటించవలసిన ముఖ్యమైన విషయాలు మరొకటి పాదరక్షలు లేకుండా మనం నడవడం అలవాటు చేసుకోవాలి అంటే పూర్వకాలం దీక్షాకాలంలో ఈ యొక్క పాదరక్షలు అనేవి తోలుతో చేయబడి ఉండేవి కాబట్టి ఈ చర్మంతో చేసే వాటికి దీక్షాకాలంలో మనం చేసే ఈ యొక్క వ్రతదీక్షకు సంబంధించిన ఫలితాన్ని పాదరక్షలు ధరించడం వల్ల సంపూర్ణమైన ఫలితాన్ని మనం పొందలేం కాబట్టి మరొక సాంప్రదాయంలో మనం ఈ యొక్క పంచగిరీసుడైన ఆ అయ్యప్ప స్వామిని దర్శించడానికి వెళ్ళే మార్గం మొత్తం నడకదారిలోనే ఉంటుంది కాబట్టి ఆ నడకకు సంబంధించిన మార్గంలో నడవడానికి అలవాటుగా ఉండడానికి దీక్షా నియమంలో ఈ యొక్క మండలకాలం మొత్తం కూడా మనం పాదరక్షలు లేకుండా నడవాలి అనే సాంప్రదాయాన్ని కూడా తెలియజేయబడింది మరొక సాంప్రదాయంలో పాదరక్షలతో పాటు ఈ గోళ్లు ఎప్పుడు పడితే అప్పుడు తీయడం కానీ క్షురకర్మలు అంటే గడ్డం గీయించుకోవడము లేదంటే కటింగ్ చేయించుకోవడం లాంటివి చేయరాదు అంటే తలనీలాలు ఇవ్వ ఇవ్వడం లాంటివి ఇలాంటివి చేయరాదు మరియు ఈ యొక్క దీక్షా నియమాలలో మొట్టమొదటిసారిగా దీక్ష తీసుకునే వాళ్ళు పాటించాల్సిన నియమాలలో గురుస్వామిని అనుసరించి ఏదైనా నడుచుకోవాలి గురుస్వామి అడుగుజాడల్లోనే ఈ యొక్క దీక్షను పూర్తి చేయాలి గురుస్వామి ఆధ్వర్యంలోనే మాలధారణ చేయాలి చాలామంది సందేహం అడుగుతున్నారు గురువుగారు మనం మొట్టమొదటిసారిగా దీక్ష ధారణ చేసే సందర్భంలో మనం మాలధారణ ఎవరి చేతుల మీదుగా చేయవచ్చు అని ఎందుకంటే ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే మనం దీక్షకు సంబంధించి విరమణ సమయంలో గురువు ఆధీనంలో కానీ మనకు దగ్గర అందుబాటులో లేనప్పుడు తల్లిగారి చేత కూడా దీక్ష విరమణ చేయించవచ్చు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అందుకని చాలామందికి మాలధారణ సమయంలో తల్లి చేత కూడా మాల ధరించవచ్చు అనేది సందేహంగా ఉంది మొట్టమొదటిసారి దీక్షధారణ చేసే సందర్భంలో మనం ఒక గురుస్వామి వద్దకు వెళ్ళి ఆ యొక్క నియమాలను తెలుసుకొని గురువు ఆధ్వర్యంలో దీక్షధారణ చేయడం ఎన్నో ఉత్తమమైన ఫలితాలను కలిగిస్తుంది తరువాత ఇక్కడ మాతృదేవోభవ అన్నారు కాబట్టి మనం తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రతి విషయంలో కూడా పరుషంగా మాట్లాడడం అనేది మనం మానుకోవాలి అంటే కోపం అనేది మనం నిత్యం ప్రతిరోజు జరుగుతున్న పరిస్థితుల్లో ఏదో ఒక సందర్భంలో మనకి కోపతాపాలకు గురవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఈ యొక్క దీక్షాకాలంలో తప్పనిసరిగా కోపడడం లాంటివి చేయరాదు ప్రతి పనిని మౌనంగా సహనంగా ఆలోచించి ప్రతిదీ నిదానంగా మాట్లాడడం నేర్చుకోవాలి ప్రతి నిత్యము అనుక్షణము కూడా దైవనామస్మరణలో ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క సంబంధించిన మంత్రాలను కానీ శరణగోషను కానీ చదువుకుంటూ ఆ యొక్క కాలాన్ని గడుపుతూ ఉండాలి